हेलो एव्रीवन वेलकम और वेलकम बैक टू माय चैनल नेनु प्रोडक्टिविटी पर्सनल ग्रोथ लाइफस्टाइल मीद वीडियोस चेस्तानु मी कनक ई टॉपिक्स मीद इंट्रेस्ट उंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी कोंतमंदी चीरलो कनिपिंचमनि अडिगारु अन्नमाट नेनु फ्राइडे रोजु वीडियो शूट चेस्तुन्नानु फ्राइडे पंडग कदा अला रेंडु कलिसि वच्चायि మీ జాబ్ నచ్చకనో లేదా కంపెనీ నచ్చకనో మీరు జాబ్స్ చేంజ్ అవుతూ ఉన్నారు ఈ లోపు మీ ఫ్రెండ్ వచ్చేసి తనకి ప్రమోషన్ వచ్చిందని పోస్ట్ చేస్తాడు ఆ పోస్ట్ చూడగానే మీకు అసలు నా కెరీర్లో నేను ఎక్కడున్నాను నేను ఏం చేస్తున్నాను అనే డౌట్ వస్తుంది ఆమెకి ఎన్ని చీరలు ఎన్ని నగలు ఉన్నాయి నాకే ఏమీ లేవు అని కంపేర్ చేసుకుంటాము జెలస్ ఫీల్ అవుతాము మీరు మీకు నచ్చని జాబ్ చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఈ లోపు మీ ఫ్రెండ్ జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసింది అని తెలుస్తుంది అది వినగానే మీరు వెంటనే చా నేను ఇంకా ఏం చేస్తున్నాను నాకు ఇష్టం లేని జాబే చేస్తున్నాను నేను వేస్ట్ ఏం చేయలేకపోతున్నాను అని బాధపడతారు మన ఇంట్లో పరమాన్నాలు ఉన్నా కూడా మనకి ఎప్పుడు పక్కింటి పుల్లకూరే కావాలనిపిస్తుంది ఎందుకంటే దూరపు కొండలు నునుపు కాబట్టి మనం ఎప్పుడు మన బ్యాడ్ సిచువేషన్ ని ఎదుటి వాళ్ళ గుడ్ సిచువేషన్ తో కంపేర్ చేసుకుంటాము మన వీక్నెస్ ని ఎదుటి వాళ్ళ స్ట్రెంగ్త్ తో కంపేర్ చేసుకుంటాము మనకు తెలుసు మనం వేరే వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదు అని అయినా కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేము కంపేర్ చేసుకుంటూనే ఉంటాము ఈ సోషల్ మీడియా ఎరాలో ఇది ఇంకా ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫోటోస్ పెడతారు వాళ్ళ హ్యాపీనెస్ సెలబ్రేషన్స్ వాళ్ళ సక్సెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సో వాటిని చూసి మనం మన లైఫ్ బాగోలేదని మనం వెనుకబడిపోయాము అని ఫీల్ అవుతాము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ లైఫ్ డిఫరెంట్ పర్సనాలిటీ డిఫరెంట్ జర్నీ ఉంటుంది ఏ ఒక్కరి లైఫ్ కూడా సేమ్ ఉండదు ఇది మనకు తెలిసినా కూడా కంపేర్ చేసుకోకుండా మనం ఉండలేము ఎందుకంటే కంపేర్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం ఇది ఈజీ అని అయితే నేను చెప్పను ఎందుకంటే ఇది నేను కూడా ఫేస్ చేస్తున్నాను కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు మనం కంపేర్ చేసుకునే అలవాటును ఖచ్చితంగా ఆపాలి ఎందుకంటే కంపేర్ చేసుకోవడం వలన మన హ్యాపీనెస్ పోతుంది మనం ఏది చేసినా కూడా హ్యాపీనెస్ కోసమే కదా చేసేది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్ బాగుంది అని చెప్పేసి మనం కంపేర్ చేసుకుంటాం కానీ కంపేర్ చేసుకోవడం వల్లనే మన హ్యాపీనెస్ అనేది సగం పోతుంది అలాగే కంపారిజన్ అనేది మన మెంటల్ ఎనర్జీని కూడా తినేస్తుంది ఇప్పుడు కంపేర్ చేసుకోకుండా ఉండడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అలాగే నేను అక్కడక్కడ చదివిన కొన్ని టిప్స్ ని షేర్ చేయబోతున్నాను ఫస్ట్ వన్ అండ్ నేను ఫాలో అయ్యే టిప్ వచ్చేసి కంపేర్ చేసుకునేటప్పుడు మనం పక్క వాళ్ళ లైఫ్ మీద కాదు మన లైఫ్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోవడం మనం వేరే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ లైఫ్ స్టైల్ మీద వాళ్ళ బట్టల మీద వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు అలాగే వాళ్ళ సక్సెస్ ఏంటి ఫెయిల్యూర్ ఏంటి ఇలా వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ మనకేం కావాలి మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనేది మర్చిపోతున్నాము సో పక్క వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఎలా ఉన్నాము ఏం చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ మన లైఫ్లో మనమే ఇంపార్టెంట్ మనకు మనమే ప్రియారిటీ ఇచ్చుకోవాలి ఇప్పుడు మీరు వేరే వాళ్ళ సక్సెస్ని చూసి వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు రేపొద్దున మీకు సేమ్ అలాంటి సక్సెస్ వచ్చినా కూడా మీకు కంపేర్ చేసుకోవడానికి వేరొకరు దొరుకుతారు సో మనకి కంపేర్ చేసుకునే అలవాటు ఉన్నంతకాలం మనకు ఎంత సక్సెస్ వచ్చినా మనకు కావాల్సింది వచ్చినా కూడా మనం హ్యాపీగా ఉండలేము సాటిస్ఫైడ్గా ఉండలేము సో వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి ఎప్పుడైనా నేను వేరే వాళ్ళతో నన్ను నేను కంపేర్ చేసుకుంటున్నాను అని అనిపిస్తే నాకు నేను ఇలా చెప్పుకుంటాను అనమాట సౌభాగ్య ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ లైఫ్ మీద అని అంటే నేను లిటరల్గా ఇలానే చెప్పుకుంటాను లేకపోతే నా మైండ్ నా మాట వినదు సెకండ్ వన్ అండ్ నేను ఈ మధ్య కాలంలో బాగా అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నది వచ్చేసి వేరే వాళ్ళ హ్యాపీనెస్ని సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడం మనం ప్రతి ఒక్కరి హ్యాపీనెస్ని సక్సెస్ని కంపేర్ చేసుకుంటూ జెలస్గా ఫీల్ అవుతూ వాళ్ళను అప్రిషియేట్ చేయకుండా ఉండడం లేదా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పకుండా ఉండడం వాళ్ళ హ్యాపీనెస్లో పాలు పంచుకోకపోవడం లాంటివి చేస్తూ ఉంటాము ఎందుకంటే మనం ఇలా కంపేర్ చేసుకోవడం వలన వాళ్ళ సక్సెస్ కానీ హ్యాపీనెస్ కానీ చూసినప్పుడు మనకు కొంచెం జెలస్ ఫీలింగ్ అనేది వస్తుంది సో మనం వాళ్ళను చీరప్ చేయలేము ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ సక్సెస్ వలన కానీ హ్యాపీనెస్ వలన కానీ మనకి ఎలాంటి నష్టం జరగదు ఒకరు విన్ అవుతున్నారు అంటే అర్థం మనం ఓడిపోతున్నాము అని కాదు మనం మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తూ ఉంటామో అలాగే వేరే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అంతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు సో మనం ఆ సక్సెస్ని రీచ్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళు కూడా వాళ్ళ సక్సెస్ని రీచ్ అయినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు సో మనం ఆ హ్యాపీనెస్లో పార్ట్ అయ్యి ఆ హ్యాపీనెస్ని వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి వాళ్ళను అప్రిషియేట్ చేయాలి
ఎదుటి వాళ్ళ గురించి పాజిటివ్ థింగ్స్ చెప్పడం అలాగే కాంప్లిమెంట్స్ ఇవ్వడం వలన మనలో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మనకు ఎదుటి వ్యక్తిలో ఏదైనా నచ్చింది, ఏదైనా మంచిగా అనిపించింది అయినా కూడా మనం వాళ్ళని వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పలేకపోతున్నాము అంటే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటున్నాము అని లేదా జెలస్గా ఫీల్ అవుతున్నాము అని. ఒకరు మీ దగ్గరికి వచ్చి ఈరోజు మీరు చాలా బాగున్నారు, మీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇమాజిన్ చేసుకోండి. సో మనం అలాంటి హ్యాపీనెస్నే పాజిటివ్ థింగ్స్ చెప్పి వేరే వాళ్ళకు ఇస్తే మనలో కూడా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మీరు కంపేర్ చేసుకునేలాగా ప్రోత్సహించే విషయాలను ఐడెంటిఫై చేయండి. అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి వాటికి ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు అనేవి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా కొత్త ఇల్లు కొన్నప్పుడు మీరు కంపేర్ చేసుకుంటున్నారా? మీ ఫ్రెండ్ శాలరీ పెరిగింది అని చెప్పినప్పుడు కంపేర్ చేసుకుంటున్నారా? లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు మీరు ఫాలో అయ్యే వాళ్ళ పోస్ట్లు చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కంపేర్ చేసుకుంటున్నారా అని, మీరు దేనికోసం ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారో ఆ ట్రిగ్గర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఒక పేపర్ మీద రాయండి. ఇలా నోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు తెలియకుండానే మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాము, దాన్ని మనం రియలైజ్ అవ్వము, అది పెరిగి పెరిగి టాక్సిక్ అయ్యి మన మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇలా నోట్ చేసుకున్నాకే మనకు అర్థమవుతుంది మనం ఏ విషయాల్లో కంపేర్ చేసుకుంటున్నాము అని. మనం వేటినైతే సీక్రెట్గా సబ్కాన్షియస్గా కావాలి అనుకుంటూ ఉంటామో ఎక్కువ టైమ్స్ వాటి గురించే మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాము, జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆవిడ చాలా మంచి చీర కట్టుకుంది, ఆ చీర మీకు చాలా బాగా నచ్చింది. సో మీరు సీక్రెట్గా కానీ ఓపెన్గా కానీ అలాంటి చీర కొనుక్కోవాలి అనుకుంటున్నారు, ఎందుకంటే మీకు అది నచ్చింది, అది కావాలి అనుకుంటున్నారు కాబట్టి. ఇంకొక ఆవిడ కూడా చీర కట్టుకుంది, కాకపోతే ఆ చీర చెండాలంగా ఉంది, అది మీరు కొనుక్కోవాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే అది మీకు నచ్చలేదు, సో మీరు కావాలి అనుకోవట్లేదు అనమాట. అంటే నేను చీర కట్టుకున్నానని ఈ చీర ఎగ్జాంపుల్ చెప్పలేదు, ఇది ముందే రాసుకున్నాను అనమాట. సో మీరు ట్రిగ్గర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మీరు నిజంగా కావాలి అనుకున్నట్లయితే వాటిని ఎలా అచీవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేయండి. సో మనం ఇలా కంపారిజన్ని ఇన్స్పిరేషన్గా మార్చుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళ లైఫ్ని, లైఫ్ స్టైల్ని చూసి వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోకండి. సోషల్ మీడియా యూజ్ చేయడం పెరిగే కొద్దీ మనలో ఇన్సెక్యూరిటీస్ కూడా పెరిగిపోతున్నాయి. ఆమె చూడు ఎంత అందంగా ఉందో, నేను అస్సలు బాగాలేను, ఆమె స్కిన్ చూడు ఎంత క్లియర్గా ఉందో, నా స్కిన్ చూడు ఎలా ఉందో, నాకు అతనిలా బాడీ లేదు, నేను వాళ్ళలాగా సక్సెస్ అవ్వలేదు, వాళ్ళు చూడు ఇల్లు కొన్నారు, కారు కొన్నారు, నాకు ఇంకా ఏమీ లేవు అని ఇలా ఎవ్రీడే సోషల్ మీడియాలో చూస్తూ మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాము. అది కాన్షియస్గా కావచ్చు, సబ్కాన్షియస్గా కావచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సోషల్ మీడియాలో కనిపించేది అంతా రియల్ కాదు. ఎవరు కూడా వాళ్ళ కంప్లీట్ లైఫ్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టరు. ఇది మనకు తెలిసినా కూడా మనం ఇంకా కంపేర్ చేసుకుంటూనే ఉంటాము, అది మర్చిపోయి. వాళ్ళ వరకు ఎందుకు, మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్గా తీసుకోండి. సపోజ్ మీరు ఒక 10 పిక్చర్స్ దిగారనుకోండి, ఆ 10 ఫొటోస్ని మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయరు. వాటిల్లో ఏదైతే బాగుందో దాన్నే అప్లోడ్ చేస్తారు, కుదిరితే ఎడిట్ కూడా చేసి అప్లోడ్ చేస్తారు, మిగిలిన బాగోలేని ఫొటోస్ని డిలీట్ చేస్తారు. సేమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఇలానే చేస్తారు. సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ హ్యాపీనెస్ని, సెలబ్రేషన్స్ని, సక్సెస్ని మాత్రమే పోస్ట్ చేస్తారు. దాని వెనకాల ఉన్న స్ట్రగుల్, ప్రెషర్, స్ట్రెస్, హార్ట్ వర్క్ ఇవేవి కూడా మనకు తెలియవు, మనకు కనిపించవు. వాళ్ళు వాళ్ళ పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ని మాత్రమే పోస్ట్ చేస్తారు. సో వాళ్ళ పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్తో మన బ్యాడ్ సైడ్ ఆఫ్ లైఫ్ని మనం కంపేర్ చేసుకోవద్దు. అలాగే ఎప్పుడైనా సరే స్ట్రెంత్ని స్ట్రెంత్తో కంపేర్ చేసుకోవాలి, వీక్నెస్ని వీక్నెస్తో కంపేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళ స్ట్రెంత్ని మన వీక్నెస్తో కంపేర్ చేసుకోకూడదు. అలా చేస్తే ఎప్పుడు కూడా మనకు మనం తక్కువగానే అనిపిస్తాము, హ్యాపీగా ఉండలేము. ఫిఫ్త్ వన్ వచ్చేసి మిమ్మల్ని, మీకున్న వాటిని లవ్ చేయడం స్టార్ట్ చేయండి, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నవి మన దగ్గర కూడా ఉండాలి అనుకుంటే మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా మనకు సరిపోవు. మీ శాలరీ 30,000 అయితే 50,000 శాలరీ ఉన్న మీ ఫ్రెండ్తో మీరు కంపేర్ చేసుకుంటారు. ఒకవేళ మీ శాలరీ 50,000 అయితే 70,000 శాలరీ ఉన్న వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటారు. సో కంపారిజన్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. మనకు కంపేర్ చేసుకునే అలవాటు ఉంటే మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా సరిపోవు. మన దగ్గర ఎన్ని ఇల్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఉన్నా, ఎన్ని నగలు బట్టలు ఉన్నా, ఎంత శాలరీ వచ్చినా కూడా మనం హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉండలేము. మనం ఏ లెవెల్లో అయితే ఉంటామో ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకుంటూనే ఉంటాము. మీకు కావాల్సిన వాటిని అచీవ్ చేయడానికి మీరు ట్రై చేయొచ్చు, కాకపోతే అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదు.
సిక్స్త్ వన్ అండ్ నా ఫేవరెట్ వన్ వచ్చేసి ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరిలోనూ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోవడం. మనం కొంతమందిని చూసి వాళ్ళు చూడు ఎంత సక్సెస్ అయ్యారో అంత సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ అండ్ తెలివితేటలు ఉండాలి, నాకు అలా లేవు అని అనుకుంటాము. ఇంకొంతమందిని చూసి వాళ్ళు చూడు ఎంత కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉన్నారో, నేను అలా ఉండలేకపోతున్నాను అని అనుకుంటాము. ఇలా ఫీల్ అవ్వడం కంప్లీట్గా నార్మల్, ఎందుకంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఇలాంటి ఇన్సెక్యూరిటీస్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కొంతమంది వాటిని దాటుకొని ముందుకు వెళ్తారు, ఇంకొంతమంది వాటి గురించే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారు. మన వీడియోస్లో కూడా కొంతమంది అప్పుడప్పుడు కమెంట్స్ పెడుతూ ఉంటారు, అక్క మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, నేను మీలా ఉండాలి అనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా, అందరూ మీలాగా ఉంటే బాగుంటుంది అని ఇలాంటి కొన్ని కమెంట్స్ చూస్తూ ఉంటాను. నేను అస్సలు పర్ఫెక్ట్ కాదు, నాకు కూడా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నేను చూడడానికి ఇలా సైలెంట్గా కనిపిస్తాను కానీ నాకు కోపం చిరాకు ఎక్కువ. అంటే ఇంతకుముందు చెప్పినట్లు సోషల్ మీడియాలో ఎవరు కూడా వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా పెట్టలేరు. ఇప్పుడు నేను కోపం చిరాకు అని చెప్పాను, అది నేను వీడియోలో చూపించాల్సిన అవసరం లేదు, ఆ సిచ్యువేషన్ కూడా రాదు. మా ఆయన మీద కోపం చూపిస్తాను కానీ ఇక్కడ చూపించే ఛాన్స్ అండ్ నీడ్ నాకు రాదు కదా. అలాగే డిప్రెస్డ్గా ఫీల్ అవుతాను, లోగా ఫీల్ అవుతాను, కంపేర్ చేసుకుంటాను, అప్పుడప్పుడు జెలస్గా ఫీల్ అవుతాను. సో ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా నాలో ఉన్నాయి. సో ఎవరూ కూడా పర్ఫెక్ట్ కాదు, అందరిలోనూ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, అందరూ కూడా ఏదో ఒక టైంలో ఇలాంటి ఫీలింగ్స్ ఫేస్ చేసిన వాళ్ళే అనమాట. కాకపోతే ఈ ఇన్సెక్యూరిటీస్ని, ఇలాంటి ఫీలింగ్స్ని దాటుకొని ముందుకు వెళ్ళడమే ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు వీడియో. మీరు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ టిప్స్ అన్నింటిలో మీ ఫేవరెట్ టిప్ ఏదో కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.